మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిస్ కన్య. శారీరక దృఢత్వాన్ని పెంచేది, మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చేది, మనలో మనకే తెలియని ప్రతిభని గుర్తించేది గేమ్స్. అలాంటి గేమ్స్ లో క్రికెట్ కి భారతదేశంలో అత్యున్నత స్థానం ఉంది. మరి క్రికెట్ నుంచి ఈ రోజైతే మన దగ్గరికి అభిలాష్ అనే ఒక వెల్ ప్లేయర్ మన దగ్గరకు వచ్చాడు. మరి మన సుమన్ టీవీ ద్వారా తనకి ఏదో ప్రాబ్లం ఉంది, నాకు సుమన్ టీవీ ద్వారా ఆంధ్రప్రదేశ్ బోర్డుకి, క్రికెట్ అసోసియేషన్ కి నేనైతే కొన్ని చెప్పాలి అని అనుకుంటున్నాను, దయచేసి నాకు హెల్ప్ చేయండి అని అన్నాడు. మరి తను ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ కి తన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ అభిలాష్. మా సొంత ఊరు తింపాలం. చిన్నప్పటి నుంచి కందుకుల్లోనే ఉంటున్నాం. అంతా చదువుకు అక్క వాళ్ళు అంతా చదువుకుంటాం. డాడీ బిల్డింగ్ మేస్త్రీ అంటే కాంట్రాక్టర్, అలానే డబ్బులు మనీ అంతా వస్తా ఉంటాయి. నీకు ఈ క్రికెట్ అనేది ఎలా ఎంచుకున్నావు? అంటే సరదాగా నార్మల్ గానా, లేకపోతే ఎవరి ద్వారా అన్న తెలుసుకొని, లేదంటే మీ పేరెంట్స్ ద్వారా? నేచురల్ గానే నాకు స్టార్టింగ్ నుంచి నేచురల్ గా, నేను ఒక్కనే నాన్నగారు సపోర్ట్ చేయాలి ఫస్ట్ నుంచి, నేనే నేచురల్ గా వెళ్ళాను. డాడీ ఫస్ట్ నుంచి వద్దు వద్దు చదువుకో, అది ఆడితే ఏమి రాదు అన్నాడు. కానీ డాడీ తెలియకుండా నేనే. మరి ఇప్పుడు నీ పేరెంట్స్ సపోర్ట్ ఉంది? ఇప్పుడు బాగా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇన్ని గేమ్స్ ఉండగా నువ్వు క్రికెట్ ని ఎందుకు ఎంచుకున్నావు? క్రికెట్ ఫ్యాషన్, క్రికెట్ బాగుంటుంది. క్రికెట్ ఫ్యాషన్ మీద ఎంచుకున్నావు. ఈ క్రికెట్ ని ఎన్ని సంవత్సరాల నుంచి ఆడుతున్నావు? నాకు 12 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాను. నీకు 12 ఇయర్స్ నుంచి? ఇప్పుడు ఎంత? ఇప్పుడు 17. ఇప్పుడు 17, 12 ఇయర్స్ ఏజ్ నుంచి ఆడుతున్నావు. ఓకే, మరి నువ్వైతే ఏదో నీకు ప్రాబ్లం ఉంది అని చెప్తున్నావు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు క్రికెట్ లో ఏం లీడ్ చేస్తున్నావు? ఫస్ట్ నుంచి నేను ఫస్ట్ అంతా క్యాంప్ కి వెళ్ళాను ఒంగోలు. షాడీ నుంచి ఆ క్యాంప్ కి వెళ్ళడం వల్ల ప్రాక్టీస్ వీక్ కి వన్ టైమ్స్ పెడతా ఉంటాను. అలా జరుగుతా ఉంది. సెలక్షన్స్ ఉన్నప్పుడు సెలెక్ట్ చేస్తుంటారు. ఫస్ట్ నుంచి 112 ఆడాను. 12 నుంచి స్టేట్ క్యాంప్ వల్ల అలా బాగుందని డాడీ ఫర్ సపోర్ట్ చేశాడు. ఓకే, మరి నీకంటూ ఏమైనా గుర్తింపు ఉందా? ఈ క్రికెట్ లో నేను ఫలానా ఆడాను, నాకు ఫలానా గుర్తింపు ఉంది అలాంటిది ఉంది అంటే లాస్ట్ 16 ఆడినప్పుడు గుర్తింపు ఉంది. అంటే ఎలా, ఎలాంటి గుర్తింపు వచ్చింది నీకు? డిస్ట్రిక్ట్ లో హైయెస్ట్ వికెట్ టేకర్ స్టేట్ మొత్తంలో. అలానే బ్యాటింగ్ లో కూడా పర్ఫార్మ్ చేశాను. మన డిస్ట్రిక్ట్ నుంచి నేను థర్డ్ ప్లేస్ బ్యాటింగ్ డిస్ట్రిక్ట్ లో. ఓకే, జోన్స్ లో వచ్చి లీడర్ బోర్డ్ లో 5th లో ఉన్నా. స్టేట్ మొత్తం మీద 5th లో ఉన్నా. ఓకే, కానీ స్టేట్ టీమ్ లో వేయట్లేదు. ఓకే, ఇప్పుడు ఎన్ని ఇన్నింగ్స్ కి ఎంత స్కోర్ చేసావు? నేను జోన్స్ లో 3 ఇన్నింగ్స్ కి 118 రన్స్ కొట్టాను, అలానే 1 వికెట్ ఉంది. ఓకే, మరి బౌలింగ్? మీడియం పేస్ బౌలింగ్ చేస్తాను, దానిలో 1 వికెట్ ఉంది. బ్యాటింగ్ 3 ఇన్నింగ్స్ 118 రన్స్ కొట్టాను జోన్స్ లో. ఇప్పుడు నువ్వు టాప్ లీడ్ బ్యాటర్ వా బౌలర్ వా? బ్యాటింగ్ జోన్స్ లో బ్యాటింగ్ ఉన్నారు. ఓకే, ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి అసలు? అంటే జోన్స్ మ్యాచ్ లో అదే ఫిట్నెస్ ఫీలింగ్ ప్రాబ్లం వల్ల చెప్పారు టీమ్ లో లేదు. మరి ఫిట్నెస్ ప్రాబ్లమ్ అని అంటే అసలు మీకు ఫిట్నెస్ టెస్ట్ చేశారా? చేయలేదు, అసలు ఏం తెలియదు. జోన్స్ మ్యాచ్ లోనే డిసైడ్ చేసేవాళ్ళు. ఫిట్నెస్ టెస్ట్ చేయకుండానే నీకు ఫిట్నెస్ లేదని చెప్పేశారు? ఓకే, మరి ఫిట్నెస్ టెస్ట్ లేకుండా ఎలా చేశారు, నన్ను ఎలా ఫెయిల్ చేస్తారు అని చెప్పి నువ్వు కంప్లైంట్ ఇవ్వలేదా? ఇంకా టీమ్ వచ్చిన తర్వాత కంప్లైంట్ ఏమి తీసుకోలేదు వాళ్ళు. ఆల్రెడీ కంప్లైంట్ రాసాం కానీ వాళ్ళు ఏమో చెప్పలేదు. ఓకే, ఇప్పుడు ఈ క్రికెట్ అనేది నువ్వు ఓన్ గా అలా ఏమైనా స్టార్ట్ చేసావా, లేకపోతే ఒక కోచ్ అనే వాళ్ళు ఎవరన్నా ఉన్నారని? కోచ్ అంటే స్టార్టింగ్ నుంచి ఏం లేదు. ఇప్పుడు ఇంకా లాస్ట్ 16 ఇయర్స్ నుంచి వచ్చినప్పుడు చంద్ర సార్ కూడా. చంద్ర సార్? మరి మీ ప్రాబ్లం ఆయనతో చెప్పలేదు, ఆయనకి తెలియదు మీ ప్రాబ్లం? కోచ్ అనగానే ఆటోమేటిక్ గా అన్ని చూసుకుంటూ ఉంటారు కదా, మరి నీ ప్రాబ్లం ఏంటి అనేది ఆయనకి చెప్పాలి కదా. ఆయన చూసుకున్నాడు, డిస్ట్రిక్ట్ దాకా సార్ చూసుకుంటాడు, థర్డ్ జోన్స్ కి వేరే కోచ్ వస్తాడు. మరి ఆయన మీకు ఎటువంటి హెల్ప్ చేయలేకపోతున్నాడా? డిస్ట్రిక్ట్ వరకు హెల్ప్ చేస్తాడు సార్. డిస్ట్రిక్ట్ నుంచి ఇంకా జోన్స్ వరకు వీళ్ళు చూసుకుంటారు వేరే కోచ్లు. అంటే స్టేట్ లో ఉంటాయి, ఏ లెవెల్ కోచ్ బి లెవెల్ కోచ్ వాళ్ళు వస్తా ఉంటారు. ఓకే, మరి ఫీల్డింగ్ ఎప్పుడన్నా చేసావా? ఫీల్డింగ్ అంటే మామూలు మ్యాచ్ లో చేస్తాను, కానీ వాళ్ళు అలా డిసైడ్ చేశారు జోన్ మ్యాచ్ లో. ఫీల్డింగ్ కూడా లేదని చెప్తారా? ఫీల్డింగ్ అంటే ఫిట్నెస్ ప్రాబ్లమ్ చెప్పారు. ఫీల్డింగ్ అంటే అది చెప్పాం, ఇంజురీ అంటే ఓకే అన్నారు. ఓకే, కానీ ఫిట్నెస్ ప్రాబ్లం వల్ల వేయలేదు స్టేట్ టీమ్ అని చెప్పారు తర్వాత. ఓకే, మరి నువ్వు ఇంతకు ముందు ఎవరికి కంప్లైంట్ చేయలేదా, నాకు ఇలా ఎందుకు జరుగుతుంది అని చెప్పి? ఆ ఇయరే చేసాము, స్టేట్ టీమ్ వచ్చిన తర్వాత చేసాం. డాడీ చేశాడు. ఏం చెప్పారు వాళ్ళు? ఇంకేం లిస్ట్ తీసుకుని అక్కడికి వెళ్తే ఇంకో వాళ్ళు ఏం చెప్పలేదు. ఏం చెప్పాలా? ఇంకేం చెప్పలేదు. అంటే ఏమని చెప్పి చెప్తున్నారు? అలానే ఇలానే పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు ఏమీ లేదు, ఎందుకు టాప్ 5 లో ఉన్న వాళ్ళు లేదు, టాప్ 5 టాప్ 10 లో ఉన్న వాళ్ళు వేసారు అని కంప్లైంట్ చేసాము. ఇంకా ఏం రాలేదు. నాట్ రెస్పాండింగ్. ఓకే,
మరి ఇప్పుడు నీవు బాధ అంటే ఏం చెప్పాలనుకుంటున్నావు అసలు ప్రేక్షకులకి? అదే పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు వేయట్లేదు అసలు. అది నీకు ఒక్కడికే జరుగుతుందా లేకపోతే చాలా మంది? అలానే మా డిస్ట్రిక్ట్ లో ఆనంద్, అలానే మోహన్ సాహ్. మోహన్ సాహెబ్ అన్ని ఇన్నింగ్స్ లో 6 వికెట్స్ తీసాడు కానీ వేయలేదు. అలా ఆనంద్ టాప్ 3 లో ఉన్నాడు, నేను 5 లో ఉన్నా, కానీ ఇద్దరిని వేయలేదు స్టేట్ టీమ్ లో. వాళ్ళు ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చారా? ముగ్గురు వెళ్ళి ఇచ్చాం కానీ నాట్ అండ్ మీ ముగ్గురులో ఎవరిని కూడా సెలెక్ట్ చేయలేదు. మరి మీ ముగ్గురిని ఇంత బాగా ఆడుతున్నా మీరు సెలెక్ట్ చేయలేదు అని అంటున్నారు, మరి దీని వెనక ఏమన్నా ఇన్నర్ పాలిటిక్స్ ఏమన్నా ఉన్నాయని అనుకుంటున్నారా? ఇన్నర్ పాలిటిక్స్ అంటే ఇంకా అది ఎందుకు వెళ్ళదు అంటే, ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి అంతకు ముందు వీరికి గొడవలు వచ్చినాయి అంటే 19 డిస్ట్రిక్ట్ 2 టీమ్స్ వెళ్ళాయని. అలానే రాజకీయ మనీ గురించి ఏమో జరిగి ఉంటాయి నాకు తెలిసి. నీకు తెలిసి జరుగుంటాయి అని అనుకుంటున్నా, పక్కాగా అయితే కన్ఫర్మ్ కాదు. సరే అభిలాష్, ఇప్పుడు నీకు ఇన్నర్ పాలిటిక్స్ ఏం జరుగుతున్నాయో తెలియదు అని అంటున్నావు, మనీ జరుగుండొచ్చు, ఏదైనా ప్రాబ్లం కావచ్చు. మరి నువ్వు ఎప్పుడు గవర్నమెంట్ కి లెటర్ పెట్టుకోలేదా నాకు ఇట్లా ఫిట్నెస్ టెస్ట్ చేయకుండా ఫిట్నెస్ లేను అని చెప్పేసి చెప్తున్నారు అని చెప్పి గవర్నమెంట్ కి ఒక లెటర్ పెట్టుకోవడం కానీ ఇంకేదైనా ప్రయత్నాలు కానీ చేయలేదా? చేశాను, పెట్టాను, కానీ వాళ్ళు ఏం రెస్పాన్స్ అవ్వలేదు. అందుకే నేను చాలా సార్లు ఫెయిల్ అయిపోయాను. 2 ఇయర్స్ నుంచి ఫెయిల్ అవుతాను అన్నాను. 19 కూడా వేయలేదు, అలానే జరుగుతానే ఉంది. అందుకే ఇంకా నేను పట్టుకోలేక మీ మంచి అలానే నా మా డిస్ట్రిక్ట్ చాలా మందికి అలానే జరుగుతుంది. వాళ్ళు ఏమి రాలేకపోయి నేను డే చేసి వచ్చాను. మీ ద్వారా నాకు ఏమన్నా సాయం చేస్తాను అంటే, ఇప్పుడు నువ్వేమంటున్నావు అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ వాళ్ళకి పెట్టాను, స్టేట్ లెవెల్ వాళ్ళకి పెట్టాను, బట్ ఎవరు గవర్నమెంట్ కి నేను లెటర్ రాశాను, ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. రెస్పాండ్ అవ్వకపోవడానికి ఏమన్నా కారణం ఉందని అనుకుంటున్నావా? కారణం అంటే వాళ్ళు ఇంకేం చెప్పలేదు, టీమ్ వచ్చిందనే అంటున్నారు. ఇంకా దీస్ లాస్ట్ టీమ్ ఇంకా వదిలేసాము, ఇంకా చేంజెస్ ఏమి ఉండవు అన్నారు. టీమ్ సెలెక్ట్ అయిపోయింది, ఇంకా నువ్వు ఇప్పుడు లేవు అని అంటున్నారు. 2 ఇయర్స్ నుంచి కూడా ఎన్నిసార్లు అప్లై చేసి ఉంటావు నువ్వు? ఆ ఇయరే చేశాను, అంటే 16 స్టేట్ టీమ్ వచ్చిన తర్వాత రోజే డాడీ వెళ్ళాము ఒంగోలుకి వెళ్ళి లెటర్ రాసాము కంప్లీట్. బట్ నో యూజ్. మరి మా ప్రేక్షకులకి మేం చెప్పడం కన్నా నువ్వు చెప్తేనే బాగుంటుంది. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు వాళ్ళకి? నువ్వు చెప్తున్నారు ఇంకా అదే, ఇంకో పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు తీసుకుంటున్నాను. పర్ఫార్మెన్స్ లో 0 పర్ఫార్మెన్స్ వేసుకుంటున్నాడు. డైరెక్ట్ గా ఈ రోజు మీడియా నీ ముందుంది, మీ ప్రేక్షకులకు నువ్వేం చెప్పుకుంటున్నావు నువ్వే చెప్పు అయితే. దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి, నాకు మంచిగా ప్రూవ్ చేసుకుంటాను నా గేమ్ని. అలానే ఈ ద్వారా నాకు సాయం చేస్తారని నేను ఇక్కడ డేట్ చేసి వచ్చాను. అలానే నాలాగే చాలా మంది ఉన్నారు, వాళ్ళకి కూడా అవకాశాలు రావట్లేదు. వాళ్ళు డేట్ చేయలేకపోయారు, నేను డేట్ చేశాను కాబట్టి నాకు మీ టీవీ నుంచి నాకు సాయం చేయాలి. మరి ఖచ్చితంగా మా ప్రేక్షకులు అయితే నీకు హెల్ప్ చేస్తారనే అనుకుంటున్నాను. ఈ వీడియోని అలాగే నీకు పాస్ చేసి ఆంధ్రప్రదేశ్ బోర్డుకి అయితే పంపిస్తారు. బట్ మరి సెలక్షన్ చేస్తే మరి ఆంధ్రప్రదేశ్ మంచి పేరు తీసుకొని రావాలి పక్కాగా. మరి ఆంధ్రప్రదేశ్ కి మంచి పేరు తెచ్చాక మళ్ళీ మాకు ఇంటర్వ్యూ ఇస్తావా? మరి వీళ్ళందరికీ అవుట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తావా అప్పుడు? సో చూసారు కదండి, ఇతనైతే అభిలాష్ మన ముందుకు వచ్చి తన బాధ అయితే చెప్పాడు. ఇలా తినే కాదు, చాలా మంది వెనుక ఉన్నారంట, మనం వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేయాలి. సుమన్ టీవీ ఎప్పుడు కూడా ఇలానే ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. కెమెరామెన్ తేజతో నేను మిస్ కన్యా.